వంటింట్లో కోయక ముందే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి అది సాగు చేసిన రైతుకు కూడా కన్నీరు తెప్పిస్తుంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర 35 నుంచి 40 రూపాయలు పలుకుతున్నా రైతనకు మాత్రం కనీసం పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదు. దీంతో చేసేదేమీ లేక మార్కెట్ మోసాలకు బలైపోతున్నారు రైతన్నలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యధికంగా ఉల్లిని పండించేది కర్నూలు జిల్లా. జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైతాంగానికి ఉల్లి ప్రధాన పంట. ప్రతి ఏటా 17,000 హెక్టార్లలో ఉల్లిని పండిస్తుంటారు. ఈ ఏడాది 8,118 హెక్టార్లలో పంట సాగింది. రేయిం బావలు చెవటోడ్చి పండించిన ఉల్లిని అమ్ముదామనుకున్న రైతుకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. బహిరంగ మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర 4,000 రూపాయలు ఉండగా ప్రభుత్వ మార్కెట్ యార్డ్స్ లో మాత్రం 1,500 నుంచి 2,000 లోపు మాత్రమే ఉండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. రేటు ప్రమాణం రేటు లేదు, 50-60 వరకు ఉంది కేజీ 2 కేజీల. ఇది కేజీ 19-15 పోతుంది, మేము ఎట్ట బతకాలా? ఆ ధర అడిగితే 10-12 పడితే ఆ ధర అడిగితే ఎట్ట బతకాలి మేము? బోలా పెన్న పుసబొట్లం వల్ల లేక సొమ్ములు కుదబెట్టని పుసబొట్ట కానుకో కుదబెట్టడానికి వచ్చింది మాకు. ఇప్పుడు మేమేం చేయాలి? అప్పుడు మనకి ఏం తెలియదు అసలు. ఉర్రు అసలు పిల్లలకి అన్నం లేక చేస్తున్నాం, మన పిల్లలకి అన్నం లేక చేస్తున్నాం మేము. జిల్లాలో సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం ఉల్లి రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఉల్లిని నిల్వ ఉంచుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో ఉల్లికి ధర ఉన్నా లేకపోయినా వ్యాపారులు అడిగిన ధరకు సరుకు అమ్ముకోవాల్సిందే. లేకపోతే రోజు రోజుకు కళ్ళెదుటే కూలిపోయే ఉల్లి పంటను చూస్తూ ఆ కష్టజీవి కూలిపోవాల్సిందే. మామూళ్లకు రుచి మరిగిన అధికారులను లోబరుచుకుని వ్యాపారులు అన్నదాతను నిలువున ముంచుతున్నారు. నాణ్యత పేరుతో ధరలను తగ్గించి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. కర్నూలు మార్కెట్లో కనీసం షెడ్లు కూడా లేవు. ఇక వర్షం పడితే రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక్కడ ధర పలకకపోవడంతో పాటు సరుకు భద్రత లేకపోవడంతో తాడపల్లిగూడెం, చెన్నై, పశ్చిమ బెంగాల్ మార్కెట్లకు తరలిస్తున్నారు. పక్క రాష్ట్రాలకు ఉల్లి తరలుతుండటంతో రాష్ట్రంలో ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. ఉల్లి ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన ప్రభుత్వం 10,000 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనేందుకు ముందుకొచ్చింది. ఉల్లి పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా ఉండేందుకు కర్నూలులో మార్కెట్ యార్డు షెడ్యూల నిర్మాణం చేపట్టనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. తాడేపల్లి గూడానికి రైతులు తరలిస్తూ ఉంటారు. సో దీని దృష్టిలో పెట్టుకుని ఆనియన్ ప్రైసెస్ నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే రైతులకు కూడా మంచి ధర కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆనియన్ డైరెక్ట్గా తాడేపల్లిగూడెం మార్కెట్కి పంపించడం వలన డైరెక్ట్గా ఆ మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి మన రాష్ట్రంలో కొరత ఏర్పడి తద్వారా ఆనియన్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి సో ఈ విషయంలో 2 చెక్ పోస్టులు పెట్టి ఈ ఏమైతే వెహికల్స్ ద్వారా ఈ రైతులు బయట ప్రాంతాలకి తాడేపల్లిగూడెం మార్కెట్కి తరలిస్తున్నారో అక్కడ కొద్దిగా నియంత్రించడం జరుగుతుంది. నకిలీ విత్తనాలతో సగం నష్టపోయిన ఉల్లి రైతును దళారులు వ్యాపారులు నిలువున దోచుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏటా కర్నూలు జిల్లా ఉల్లి రైతులను నష్టాలే వెంటాడుతున్నాయి.